వెనుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పట్టణ సీఐ ఎస్ రమేష్ బాబు, సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రిజిస్ట్రేషన్లు లేకుండా అనధికారికంగా చీటీలు వేసినా విలేకరులు కాని వాళ్లు కార్లు మోటార్ సైకిల్ మీద ప్రెస్ అని రాసుకుని తిరిగితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కోడిపందాలు బాగా విరివిగా దొరికాయని చెప్పి అన్నట్టుగా మా జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో కోడిపందాలు జరగకూడదు. అలానే పేకాటు కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు ఈ పండుగలకు వచ్చేసి. అవి కూడా వీలైనంత కట్టుదిట్టంగా అవన్నీ ఆపాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక మాకు సెల్ కాంఫరెన్స్ కండక్ట్ చేశాను. దాని సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు కోడి పందాలు ఎట్టి పరిస్థితి జరుగుతుంది, అట్లనే కోడి సంబంధించిన బ్లాక్ స్మిత్ ఉంటారంటే ఆ కత్తిని తయారు చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరున్నారు ఏంటి వెరిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేసి, అలానే మా దగ్గర 2017 దగ్గర నుంచి ఆ పైన మాత్రమే కోడి పందాలు జరిగినట్టే కాక్ ఫైట్ సంబంధించి ఉన్నది. ప్లేయింగ్ కార్డ్స్ కూడా భారీ మొత్తంలో ఆడే సందర్భంలో మన దగ్గర అయితే లేవు. అయితే అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ పండుగ సందర్భంగా మొత్తం ఆపేసేయాలి. దాని మీద ఒక కమిటీ వేసాము. ఒక మా వాళ్ళని ఒక 4 మెంబర్స్గా ఒక ఎస్ఐ 4 మెంబర్స్ నిన్న తోటి వేసి వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి మేము అన్ని మార్గనిర్దేశం చేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా ఒక కేసు వచ్చింది చిట్ ఫండ్స్ సంబంధించి, అక్కడ నడపకూడదు అలాంటివి ఏమైనా ఉంటే పట్ల రిజిస్ట్రేషన్ సంబంధించి చిట్ ఫండ్స్ యాక్సెప్టబుల్, రిజిస్ట్రేషన్ కానీ అట్లా ఏం లేకుండా చిట్ ఫండ్స్ నడిపితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఒక కేసు ఉంది మా దగ్గర, అది వెరిఫై చేస్తా ఉన్నాం. అంటే వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఎంత ఉంది అనేది వెరిఫై చేస్తాం. దాని మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇతనే కాకుండా ఇంకెవరైనా కూడా చిట్ ఫండ్స్ నడిపినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అధిక వడ్డీలు బనాయించి వడ్డీలు కట్టడమే జీవిత ఆశయంగా ఇల్లు ఎన్నో గంటలు వడ్డీలు కట్టేసి వాళ్ళ మినిమమ్ ఇంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు చిట్ ఫండ్స్ నడవడానికి ఆస్కారం లేదు. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ కన్సర్న్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏమన్నా వడ్డీ ఇంట్రెస్ట్ అవన్నీ కట్టలేకపోయిన పక్షంలో వాళ్ళ ప్రాపర్టీస్ని కట్టడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా చేయించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ చిట్ ఫండ్స్ నడపడానికి ఎట్టి పరిస్థితులు వీలు లేదు.